టచ్ రాజా టచ్. ఇదే విధానం అయితే ఇంకా ఏమైనా ఏం తచ్చింది ఏమి లేదు ఈ దేశంలో. అవునవును, ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే? అవును అంతే. ఆ విషయంలో మేస్తుంటే దూడ ఘటన మేస్తుందా అన్నట్టు ఏం జరుగుతుంది అనుకోవాలి మనం. అదే చూద్దాం చూద్దాం. అది నెక్స్ట్ చెప్ నాలుగు ఎపిసోడ్లు ఉంటాయి. నాలుగు ఎపిసోడ్లు అట. ఇక్కడ ఏం జరిగింది అంటే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వానికి సంబంధించి ఏంది మ్యాటర్ అంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొదటగా ఎవరిని కన్సల్ట్ అయ్యారు, ఆ తర్వాత ఎక్కడి నుండి వచ్చింది, ఆ తర్వాత స్వామీజీల దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈయన ఇక్కడ కూకొని వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడతారు అంటే ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈయన పోయి కేటీఆర్కి చెప్పిండు, కేటీఆర్ పోయి కేసీఆర్ జైలు వేసిండు, కేసీఆర్ జైలు అయితే ముందస్తుగా కెమెరాలకు సంబంధించి అన్ని చేసి ఓటుకు నోటు కేసులకు సంబంధించి గుర్తున్నది కదా, సేమ్ యాస్టిడ్ చేసి ఇది మన ముఖ్యమంత్రి గారు అంటే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలకి ఇప్పుడు పోపిస్తుండు తడి పడుతుంది. కానీ ₹50 కోట్లు బ్లూ కలర్ సెట్ వేసుకున్నాను పేరు రామచంద్ర భారతి ఇంకో ఆయనేమో సింహయాజీ అని తిరుపతి మఠాధిపతి అని చెప్పారు, ఇంకో ఆయననేమో ఇక్కడ హైదరాబాద్ బ్రోకర్. మీకు తెలిసిపోయింది అలా మూడు థింగ్స్ అడిగిన పొలిటికల్ అష్యూరెన్స్ ఏం అడిగినా మాట్లాడారు సేమ్ నెక్స్ట్ బీ ఫండ్స్ వాళ్ళు వేయాలి అండ్ నెక్స్ట్ ఎలక్షన్ బిఫోర్ ఎంట్రింగ్ టు దేర్ ఫ్రమ్ యువర్ పార్ట్ యూ షుడ్ బి క్లియర్ అండ్ ఫ్రమ్ మై అవర్ పార్ట్ వీ షుడ్ బి క్లియర్. సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు గెట్ బీ ఫోర్ ఆఫ్టర్ ఎంట్రింగ్ దట్ ఈస్ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అజ్యూర్. ఇన్ బీజేపీ దేర్ ఆర్ త్రీ పర్సన్స్ హు ఆర్ హ్యాండింగ్ ఇట్ వెల్. వన్ ఈస్ ఆల్ ఆర్ నేషనల్ స్టేట్ డోంట్ హ్యాండల్ ఎనీథింగ్ నేషనల్ హ్యాండల్ వింటాలి కదా. చూస్తే మీరు నిబంధన విచారణ జరగాల్సిందే ఇది, పెళ్లిళ్ళ బేడాలు అయిపోయింది, దేశం యొక్క ఉనికి ఉంటాం. ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే? ఇనోరి ఇది కథ సబ్జెక్ట్ ఏంది అంటే నిన్న వస్తుంది మీరు చూసుకోండి. ఇంకా రాలే సార్ బేడం చేసి ఆ తుషార్ అంటే ఆయన అహ్మదాబాద్ ఉన్నాడు, ఆయన అమిత్ శాతం మాట్లాడుతున్నాడు, సంతోష్తో మాట్లాడి క్లియరెన్స్ ఇచ్చేసాడు, మీకు పైసలు పేమెంట్ అయిపోతుంది, మీరు వినరు విధానం ఉంటుంది చూస్తున్నా ఉంటది. ఇక్కడ డ్రైవే చేసిన బదులు మీరు కూడా ప్రజల్లో తీసుకెళ్లారు కాబట్టి అవునవును అవును సార్ పోతుంది కాబట్టి అవునవును సార్ ఈ విని కూడా గంట బాబు సేఫ్ ఉంది దాదాపు అవునవును అవును కష్టపడి చేసి ఇది ఏంది ఇది మొత్తం ఎపిసోడ్ యొక్క మినీ ఆ మూడు గంటలు ఉన్నటువంటి దాని యొక్క మినీ మూడు గంటల నుంచి ఇప్పుడు హైకోర్టు ఉంది మీరు కావాలంటే వాళ్ళని అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే మీడియా హౌసెస్ కూడా పంపిస్తున్నాం. ఓకే సబ్జెక్ట్ ఏంటంటే మేము అంత రెడీ ఉన్నాం, ఆయన మాట్లాడండి ఫోన్ లో ఎవరు ఈయన మాట్లాడు లైవ్ లో మాట్లాడు
ఓకే మాట్లాడు, బేర ఇంగ్లీష్ అంత మాట్లాడు, కొంత మలయాళం మాట్లాడు అని మాట్లాడు. మీరు విన్నప్పుడు కనబడుతుంది డీటెయిల్. అది వీడియో కాబట్టి మీరు కూడా మీ ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు, మీ ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, రకరకాలు చూసుకోవచ్చు. ఓకే అవును, పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే సార్, కంప్లీట్ సంపూర్ణమైన క్లారిటీ వస్తుంది. ఓకే సార్, ఇంకా మీడియా హౌసెస్ పంపించే ప్రాసెస్ లో మన స్టేట్ లో ఫస్ట్ పంపవాను. మీ యొక్క టీవీలకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పోతాము. అవును, ప్రింట్ మీడియా కూడా పోతాను, బహుశా పోయి ఉంటుంది ఇప్పటికి. ఇంకా రాలే సార్, చూస్తున్నాను ఏర్పాట్లు అయిపోయింది. ఇంకా రాలే, నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే ఇప్పుడు ముచ్చటైందంటే సార్, మీకు అనుకూలంగా ఉన్న దానికి ఫస్ట్ బ్రేకింగ్ వస్తుంది, మళ్ళీ మాకు రాకపాయే ప్రభుత్వంలో మేము ఉన్నామో లేమో తెలియకపాయే ఎట్లా చెప్పాలి సారు? మీరు అంటున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇవో మా ప్రియతమైన ముఖ్యమంత్రి గారు, నేను ఎంతో ఇష్టపడే ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే బహుశా అన్ని పోయినట్టున్నాయి. అంటే ఎవరికి పోయినాయి? ఫస్ట్ వాళ్ళ పోతాయి సార్. కానీ మిమ్మల్ని కోరేది ఒకటి దయచేసి చెప్పండి సార్, ఒకనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే అవును ఇదే గడ్డ మీద అందరం కూడా కలిసి కొట్టండి. అవును అవును, పార్టీలకు అతీతంగా కూడా కొట్టారు. ఓకే సార్, ఇది టూ మచ్, ఇది అన్యాయం, టూ మచ్, ఇది కరెక్ట్ కాదండి. అవును, మీరు వింటే మీరు ఆశ్చర్యపడతారు. మీరు మీ పిల్లలకు వెళ్ళిన తర్వాత వినొచ్చు, మీ ఆఫీస్కి వెళ్ళి వినొచ్చు. పంపించారు సార్, ఎంత భయంకరమైన దగ ఎంత భయంకరమైన కుట్ర. పసుపచ్చ దొరుకున్నాయని చెప్తాడు, అయితే గోడి లేకపోతే ఈడి. గోడి అంటే ఏంటి? గోడి అంటే సఖ్యత అని. ఓకే, మోడీ గారితో సఖ్యత లేకపోతే ఎంటనే ఈడి వస్తుంది. మేము కర్ణాటకలో అంటే దాని ఉన్న విషయాలు చెప్తున్నాం. ఇక చూసిర్రా, రేపు పొద్దుగాల ఎవరి ఎవరిది ఉంటుందో ప్రెస్ మీట్ చూద్దాం. ఎందుకంటే ఇగో మన సీఎం సార్ ఇంత మంచిగా చెప్పిండు, మీరు సఖ్యతగా ఉంటేనేమో ఏది ఉండదు, సఖ్యత తప్పితే మాత్రం ఖచ్చితంగా ఈడీ వస్తుంది అని చెప్పారు. అంటే అందుకే కావచ్చు మన కేటీఆర్ అన్న కూడా చెప్పిండు, ఈడీ మోడీ బోడీ ఇవన్నీ చెప్పిండు కదా ముందు, ఇవంతా సమాచారం అందింది అయితే. కానీ సార్, కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొనేది మేమే, వాళ్ళని మొట్టమొదటి రామాపురం తీసుకుపోయింది. ఓకే, ఆడికెళ్ళి వాళ్ళు రుమాండ్లు చుట్టి గడపాల చెట్లు పెట్టి బుడగోసులు పెట్టి లేబర్ వేషాలు వేయించి ఎలాహంక దాకా ట్రాక్టర్లో తీసుకుపోయినాం, అక్కడ బస్ ఎక్కినాం, ఆడ విమానం ఎక్కి మద్రాసు పోయినాం, మద్రాసు కెళ్ళి ఇండిగో విమానంలో బొంబాయి పోయినాం, బొంబాయిలో డబ్బులు ఇచ్చినాం. చెప్తారు అది మీరు విని. ఓకే ఓకే, ఇక చూసిల్లానే ప్రజాస్వామ్య బద్ధంలో మనం ఎన్నుకున్న ప్రజల చేత ఎన్నుకున్న నేతలు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా డబ్బుల కట్టలకు, నోట్ల కట్టలకు, కాంట్రాక్ట్ల కోసం, పదవుల కోసం అమ్ముడు పోతున్నారు ఈ సన్నాసులు. ఈ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇట్లనే పోతే మన 5 సంవత్సరాలు ఓటేసి గెలిపించాలంటే ఏం చేసినట్టు, ఏం జరుగుతుంది నా తెలంగాణలో? ఇప్పుడు ఇక్కడ మొత్తానికి సంబంధించి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి సార్ అంటారు. గొడవలు అయితే తన్నుకుంటారు, మత ఘర్షణలు వస్తే తన్నుకుంటారు, ఏది ఉండదు, తిండి ఉండదు, దిక్కన ఉండదు, 100 ఏళ్ళు ఎనుకపోతామని ముఖ్యమంత్రి సార్ అంటారు. కర్ణాటకలో కొన్ని అన్ని వేషాలు చేసిండ్రు, తెలంగాణలో కూడా అదే